నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవీ ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. కర్కాటక రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 6, అవమానము కూడా 6. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా లాభస్థానము యందు గురుగ్రహము తామ్రమూర్తిగా శనేశ్వరుడు, సంవత్సరాంతము వరకు కూడా అష్టమస్థానము యందు రజతమూర్తిగాను రాహుకేతువులు, సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా భాగ్య తృతీయ స్థానాల యందు స్వర్ణమూర్తులుగాను సంచరించనున్నారు. గౌరవ ప్రతిష్టలకి భంగము ఏమాత్రము ఉండదు, చక్కగా మీ యొక్క గౌరవ ప్రతిష్టలు నిలుస్తాయి. అలాగే సూచిత స్థానాలని, గ్రహ సూచిత స్థానాలని మనం గమనించినట్లయితే గనక మీకు సంతానపరమైనటువంటి లబ్ధి కూడా విశేషముగా ఉంది కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో. వీరికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో వారికి ఆదాయము చాలా బాగుంటుంది, కానీ పీనాసితనము విపరీతముగా ఎక్కువ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్త అనేటువంటి పదాన్ని మనం వాడుకుంటూ మనం పీనాసి అనేటువంటి పదాన్ని మనం వాడట్లా, కానీ అవసరము ఉన్నా కూడా ఇంకా వేచి చూద్దాములే, ఇంకా ధర తగ్గుతుందేమో, ఇంకా ఏదైనా అవుతుందేమో అని చివరికి మన దగ్గర ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. మనకి దొరకాల్సింది మాత్రము మరీ ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. ఏదో అడ్జస్ట్ అయిపోయి పక్కన వాళ్ళకి తీసుకుని వాడి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ రకమైనటువంటి ధోరణి కొంత పెరిగేటువంటి అవకాశము కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది. అలాగే గురు సంచారము వలన చాలా లబ్ధిని చేకూరుస్తాడు గురుడు. మంచి సంపాదన బాగుంది, వినాశితనం ఉండటం మంచిదే, దాన్ని జాగ్రత్త అని అంటున్నాం కదా, జాగ్రత్త ఉండటం మంచిదే, కానీ అతి జాగ్రత్త ఒక్కొక్కసారి మనం దాచుకున్నది దోచుకున్న దాన్ని కూడా లాక్కెళ్ళిపోతుంది, విపరీతమైన అప్పు చేయాల్సి వస్తుంది. సంవత్సరం ఆఖరి లోపల కర్కాటక రాశివారు తప్పనిసరిగా కొంత అప్పునైతే చేస్తారు. అది వాహనం కొనడానికి అనుకోవచ్చు, ఇల్లును కొనడానికి అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కొనడానికి అనుకోవచ్చు, లేదు ఎవరి కోసమో వీరు అప్పు చేయొచ్చు. ఎవరో ఆప్తులు వస్తారు, అడుగుతారు, సర్లే కానిలే మనవాడే కదా, తెలిసిన వాడే కదా, నేను సహజంగా ఎవరికి అప్పు ఇవ్వను కానీ మనవాడే కదా అని చెప్పి దూరతా. వాడు మొత్తము మనకి ఉన్నటువంటిది, మనం దాచుకున్నటువంటిది అంతటినీ కూడా ఒక్కసారి ఆంఫట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటుతో ఏమరపాటుతో అప్పులను చేయటము, అప్పులను ఇవ్వటము, మధ్యవర్తిత్వాన్ని వహించటము కర్కాటక రాశి వారికి శుభము కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం ఎందలి శని సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అదేమీ పెద్ద అద్భుతమైన ఫలితాలను ఇవ్వట్లా, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తద్వారా ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉండేటువంటి వారు కూడా కొంత ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మమైనటువంటి పనులు చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగచక్యంగా భగవంతుడి మీద విశ్వాసంతో నమ్మకముతో
జీవనాన్ని గడిపినట్లయితే చక్కటి అనుభవాన్ని, చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు. భాగ్యస్థానములో రాహు సంచారం వలన శారీరక మానసిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము కర్కాటక రాశి జాతకులకు ఉన్నది. అలాగే భగవంతుని పైన విశ్వాసంతో వీరు ఏ పనిని చేసినా ఆ పని యందు వీరు విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారవేత్తలకి వ్యాపారములు అభివృద్ధి చెందే మార్గముగా మిత్రులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ కలిసి వస్తారు. ఇక కలవిడిగా వ్యాపారము చేయటం అనేటువంటిది ఒకసారి మన జాతకాన్ని చూసుకుని మన జాతక ప్రకారంగా మనకు అది కలిసి వస్తే ఆ పనిని చేయవచ్చు. అనైతిక ప్రవర్తనతో ఉన్నటువంటి కొంతమంది, అంటే వారి యొక్క ప్రవర్తన సమాజానికి చాలా హానికరం, అటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులు తాహసపడతారు, పరిచయం ఏర్పడుతుంది. సహజంగా మంచి వ్యక్తులు పరిచయం ఉంటే మంచిది, కానీ మంచి వ్యక్తులను మనం పక్కన పెట్టేస్తాం. ఎవరో మనకి ఏదో పిచ్చి మాటలు చెప్పేటువంటి వాళ్ళు, ఏదో పిచ్చి సలహాలు ఇచ్చేటువంటి వాడు, మనతో ఎక్కువగా అనవసరమైనటువంటి భాషణం చేసేటువంటి వాళ్ళని మనం ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళు మన ప్రమాద కారకులు అవుతారు. కాబట్టి కర్కాటక రాశివారు క్రోధీనామ సంవత్సరంలో మిత్రులని ఎంచుకోవటానికి, సన్నిహితులను ఎంచుకోవటానికి ఆలోచించటం మంచిది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి బాగుంటుంది అనుకున్నాం, గౌరవ ప్రతిష్టలు చాలా బాగుంటాయి, సంఘములో చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అంతర్మథనముగా దేని గురించో ఓ విపరీతమైనటువంటి మథన పడిపోతూ ఉంటారు, అది మింగలేరు కక్కలేరు. సో అటువంటి సమస్యలకి కొంత కారకుడు అవుతున్నాడు శని. తద్వారా చాలా జాగ్రత్తగా వీరు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో కొన్ని కొన్ని సందర్భాల యందు మంచి నిర్ణయాలను తీసుకుంటూ గడపటం అనేటువంటిది శుభప్రదం. మరలాగే ఈ క్రోధీనామ సంవత్సరం విద్యార్థులకి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి లీడర్షిప్ వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి ఇది ఒక సరైనటువంటి సమయం. మంచిగా ప్రయత్నము చేసి సరైనటువంటి యూనివర్సిటీలో న్యాయబద్ధముగా వీరు వెళ్ళినట్లయితే వీరు అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడే స్థిరపడవచ్చు కూడా. మరలాగే ఈ క్రోధీనామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి క్రోధీనామ సంవత్సరములో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు, వీరి వాక్కుకి పటుత్వం ఏర్పడుతుంది, మంచిగా మాట్లాడగలుగుతారు, మంచిగా జనాలను ఆకర్షించగలుగుతారు. కానీ వీరి మీద ఎదుట వారికి నమ్మకం ఉంటుంది తప్ప రాజకీయంలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారి మీద వారికి నమ్మకం ఉండదు, వారు ఆ నమ్మకాన్ని సడగించుకుంటారు. స్త్రీ శాపాలు రాజకీయ నాయకులకి ఎక్కువగా తరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో అసందర్భంగా ఒక మంచి వేదిక మీద సందర్భం లేనటువంటి విషయాన్ని ఒకదాన్ని మాట్లాడి వీరు మొత్తమంతా కూడా చాలా పెద్ద పాపులర్ అవుతారు. అసలు అది మనం అడిగిన క్వశ్చన్ ఒకటి, వారు మాట్లాడినటువంటి ఒక పదము ఒక మాట చాలామంది ఆ నాయకుడిని చూసే విధంగా ఆ పదము కానీ ఆ మాట కానీ ఆ సందర్భం కానీ ఆ కామెడీ సన్నివేశం కానీ క్రియేట్ అవటం అనేటువంటిది కర్కాటక రాశి జాతకుల్లో క్రోధీరామ సంవత్సరంలో మనం చూడవచ్చు. పదవీ యోగాలు ఉన్నాయి, అలాగే రాజ్యాధికారాన్ని కూడా వీరు పొందగలుగుతారు. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి భాగ్యస్థానములో రాహు సంచారం వలన శారీరకమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మనం ఈ మాట అనకూడదు, కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి చెప్తున్నాం. వివాహమైనటువంటి స్త్రీలు గర్భం వస్తే గనక తీయించుకోవద్దు. పొరపాటున ఇప్పుడు అనవసరంగా వచ్చింది, మనం కొంతకాలం తర్వాత పిల్లలకి ప్లాన్ చేద్దాం, ఇప్పుడు వద్దు అని కనుక తీయిస్తే అది శరీరం మీద చాలా పెద్ద ఇబ్బందిని తీసుకొచ్చి
ముందు ముందు రోజులలో సంతానాన్ని ఇవ్వదు. ఇప్పుడు పుట్టేటువంటి సంతానము సత్సంతానము, యోగ్యమైనటువంటి సంతానం, అదొకటి. రెండోది, విపరీతమైనటువంటి నడుముకు సంబంధించినటువంటి సమస్యలతో చాలామంది స్త్రీలు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఇబ్బంది పడతారు. శరీరము పెరిగిపోతూ ఉంటుంది, అకారణముగా తిండి తక్కువ, అకారణముగా శరీరము పెరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంత సృజనాత్మకముగా బుద్ధితో ఆలోచించి తగు వ్యాయామాన్ని చేయటము, మంచి ఆహారాన్ని తినటము, మంచిగా మన నడవడికను ఉంచుకోవటం అనేటువంటిది స్త్రీలకి చాలా మంచిది. ఎక్కువగా వ్యాయామం చేయటం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారాలలో కూడా స్త్రీలు ముందుంటారు. ఈ యొక్క క్రోధీరామ సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆడది మహాశక్తి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అనేక సమస్యలను ఎదుర్కొంటూ తన యొక్క వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధముగా స్త్రీల యొక్క నడవడిక ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు, కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వాళ్ళు అక్కడ ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు, గృహోపకరణాలను కూడా సమకూర్చుకునేటువంటి సందర్భాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మరి కర్కాటక రాశి స్త్రీలలో వివాహం కాని వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వివాహం కానటువంటి స్త్రీలకి మంచి సంబంధాలే వస్తాయి, కానీ ఎందుకో వీళ్ళు తడబడుతూ ఉంటారు. ఇంకొంతకాలం ఆగి చేసుకుందానిలే, మనకు నచ్చిన వాడిని చేసుకుందానిలే, నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒప్పించి చేసుకుందానిలే అని కులాంతర వివాహాలు జరిగేటువంటి సందర్భాలు కూడా కర్కాటక రాశి స్త్రీలలో ఉన్నాయి. మరి కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? హనుమంతుణ్ణి ఎక్కువ ధ్యానం చేయటం మంచిది. బాగా దీర్ఘముగా ఉన్నటువంటి హనుమత్మూర్తులని దర్శనము చేయటము, శనివారము పూట ఆవు నేతితో హనుమత్ దేవాలయంలో దీపారాధన చేయటం మంచిది. అలాగే ఎక్కడైనా సరే కోతులు కనిపించినట్లయితే వాళ్ళకి మంచి పలహారము కానీ అవి తినేటువంటి పదార్థాలని గౌరవోపేతంగా సమర్పించడం, విసిరేయటం కాదు. సమర్పణ అంటే చాలామంది విసిరేస్తారు, విసరకూడదు. గౌరవోపేతముగా వాటికి గౌరవంగా ఒక దగ్గర పెట్టి సమర్పణ చేయటం. కోతుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటాయా అని అంటే, వెళితే ఊరుకునేటువంటి కోతులు కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి. అలాంటప్పుడు వాటికి మనం సమర్పణ చేయటం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు కర్కాటక రాశివారు. అలాగే అన్నదానములో వీరు ముందు చేయటం మంచిది. అన్నదానం ఎంత చేస్తే కర్కాటక రాశివారు అంత వారి మీద ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగి ధనకటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. అన్నదానము కూడా వీరికి ఈ యొక్క క్రోధీరామ సంవత్సరంలో చాలా మంచి ఉపయుక్తమవుతుంది. అన్నదానము చేయడం చాలా మంచిది. క్రోధీనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం.